తెలంగాణలో ముందస్తు ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. చకచక కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాజకీయ అంశాలపై చర్చించేందుకు కాసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యవసరంగా మంత్రులతో సమావేశమవుతున్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్న కేసీఆర్ కీలక నిర్ణయాలకు సిద్దమవుతున్నారు. సాధారణంగా పాలనాపరమైన నిర్ణయాలు తీసుకునేందుకు మంత్రివర్గం సమావేశమవుతుంది. కేబినెట్ సమావేశం కోసం మంత్రులకు అధికారిక ఎజెండాతో పాటు సమాచారాన్ని అందిస్తారు. కానీ మొదటిసారి అనధికారికంగా మంత్రివర్గ సమావేశం జరగబోతోంది. కేవలం రాజకీయపరమైన అంశాలపై చర్చించేందుకు కేసీఆర్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పార్టీకి రాజకీయాలకు సంబంధించిన అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునేందుకే సమావేశమవుతున్నారని తెలుస్తోంది. మంత్రులతో జరగనున్న సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా ముందస్తు ఎన్నికల వ్యూహం ఖరారు చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్దం చేయాలని, ప్రత్యర్థి పార్టీలను ఎదుర్కోవటం వంటి అంశాలపై చర్చించనున్నారని తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు, ప్రభుత్వ పరంగా ప్రకటించాల్సిన కీలక నిర్ణయాలను సమీక్షించనున్నారు. ఇంకా పెండింగ్లో ఉన్న ప్రభుత్వ హామీలను సమీక్షించి సమావేశంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలంటున్నాయి. ఉద్యోగుల వేతన సవరణ వంటి అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉందని సమాచారం. మంత్రులతో కేసీఆర్ భేటీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సారథి అందిస్తారు. సారథి, చెప్పండి, తెలంగాణ కేబినెట్ భేటీలో ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? రాజేశ్వరి, కాసేపట్లో మంత్రులతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ కాబోతున్నారు. ఈ భేటీ చాలా కీలకమైన, సాధారణంగా ప్రభుత్వ పరంగా జరగాల్సినటువంటి కేబినెట్ సమావేశం ప్రభుత్వ సమాచారంతో, ప్రభుత్వ ఎజెండాతోటి కేబినెట్ సమావేశాలు జరుగుతుంటాయి. కానీ ఈ సమావేశానికి కాస్త భిన్నంగా ఉంది. కేవలం మంత్రులతోటి, కేవలం రాజకీయపరమైన అంశాలను చర్చించేందుకు కాసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులతోటి సమావేశం కాబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే మంత్రులంతా కూడా హైదరాబాద్ చేరుకొని ఉన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా రాజకీయపరమైన అంశాలకే పరిమితం అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. అందులో కూడా ముందస్తు ఎన్నికలే ప్రధాన ఎజెండాగా ఉండొచ్చు అనేటువంటిది తెలుస్తోంది. ముందస్తు ఎన్నికలతో పాటు క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది, జిల్లాల్లో పార్టీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఆ ఎన్నికల్లో వస్తే మనం ఏ విధంగా ఎదుర్కోవాలి, అలాగే ప్రత్యర్థి పార్టీలు ఏ అంశాలను రేజ్ చేసేటువంటి అవకాశం ఉంది, వాటిని ఎదుర్కొనేటువంటి వ్యూహం ఏంటి, అలాంటి అన్ని అంశాల మీదనే చర్చించేటువంటి అవకాశం ఉంది. దీంతోపాటు ఇప్పటివరకు ఇంకా మనం నెరవేర్చినటువంటి హామీలు ఏంటి, లేదా ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనలో కానీ, లేదా మంత్రుల యొక్క జిల్లాల పర్యటనలో కానీ, లేదా ఉద్యమ సమయంలో జిల్లాల్లో ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి కానీ, ఇంకా ఏవైనా పెండింగ్లో అంశాలు ఉన్నాయా, వాటన్నింటికి సంబంధించి కూడా ఆ చర్చించేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. అవన్నీ చర్చించిన తర్వాత దానిపై కూడా కొన్ని నిర్ణయాలు కీలకంగా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. అయితే ఇది సాధారణంగా జరిగేటువంటి కేబినెట్ సమావేశాలకు భిన్నమైంది కాబట్టి ఇక్కడ ప్రెస్ మీట్ ఉండకపోవచ్చు అని చెప్తున్నారు. అధికారికంగా ప్రకటన ఉండకపోవచ్చు, కానీ దీని తర్వాత కొన్ని ప్రభుత్వ పరంగా కీలక నిర్ణయాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అలాగే ఈసీ కూడా ముందస్తు ఎన్నికలు గనక తెలంగాణ ప్రభుత్వం కోరుకుంటే పెట్టడానికి సిద్దమవుతున్నట్టుగా తెలుస్తుంది. మేరకు టీఆర్ఎస్ పార్టీకి కూడా సంకేతాలు, ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సంకేతాలు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే సరైనటువంటి సూచన చేసి పార్టీ క్యాడర్ను సిద్దం చేయడం కోసం, మంత్రులందరూ కూడా యాక్టివ్ చేయడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా సెప్టెంబర్ మొదటి వారంలో, అంటే 2వ తేదీన ప్రగతి నివేదన సభ పెడతామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. కానీ ఆ సభ ఆ రోజు పెట్టకపోవచ్చు, మరి 4వ తేదీ మరొక రోజు పెట్టే అవకాశం, ఎందుకంటే ఇప్పటివరకు అక్కడ ప్రిపరేషన్ ప్రారంభం కాలేదు కాబట్టి ఇప్పటికిప్పుడు అక్కడ భారీ సభ నిర్వహించడం కష్టమవుతుంది అనేటువంటి అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మళ్లీ సభ పెడితే ఎప్పుడు పెట్టాలి, ఎప్పుడు పెట్టి ప్రభుత్వం ఇప్పటివరకు చేపట్టినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా వివరించాలి. వివరించడమే కాకుండా ఇది ఒక ఎన్నికల సమర శంకరావు సభగా దీన్ని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా సమావేశంలో చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు ఇతర ఇంకా ఏమైనా సంబంధించిన నిర్ణయాలు ఉన్నా, రాజకీయపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన వాటన్నింటి కూడా ఈ సమావేశాలు అవకాశం కనిపిస్తుంది. అటు ప్రత్యర్థి పార్టీల నుంచి కూడా ముందస్తు ఎన్నికలు ఉన్నాయి అనేటువంటిది ఆ పార్టీ కూడా ప్రిపేర్ అవుతా ఉన్నాయి. ఇప్పుడైతే లోపే ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సంబంధించి కసరత్తు చేస్తా ఉన్నారు కాబట్టి ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ పరంగా పూర్తి స్థాయిలో సన్నద్దం అయిపోయింది. పార్టీ అధిష్టానం సన్నద్ధం చేస్తే ఎన్నికలను ఎదుర్కోవడం ఈజీ అని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మంత్రులకు దిశానిర్దేశం చేసి ఆ పార్టీ క్యాడర్ను క్షేత్రస్థాయిలో అలర్ట్ చేయడం, వాటితో
అన్నింటి సిద్ధం చేయడంతో పాటు కొన్ని కీలక నిర్ణయాలపై చర్చించేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఓకే, థ్యాంక్ యూ సార్.